గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ. ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను ఎండ్ వరకు చూడండి. పేద మహిళలకు ఏడాదికి 100,000, యువతకు ఏడాది పాటు 100,000 అప్రెంటిస్షిప్. రిజర్వేషన్పై 50% సీలింగ్ తొలగింపు. కనీస వేతనం రోజుకు 400 పెంపు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత. పంట నష్టపోయిన 30 బీమా చెల్లింపు. కేంద్ర ప్రభుత్వంలో 30 ఉద్యోగాల భర్తీ. కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు. పేపర్ లీకేజీలు అరికట్టేందుకు కఠిన చర్యలు. ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ సాలరీ కాంట్రిబ్యూషన్. ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో. 5 25 గ్యారంటీలకు చోటు. అదనంగా దేశవ్యాప్తంగా పాత పింఛన్ పథకం. రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తామని హామీ. న్యూఢిల్లీ గవర్నర్గా రాధాకృష్ణన్. జార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతల అప్పగింత. వరుసగా 3 తమిళనాడుకు చెందిన వ్యక్తే. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, 2 ఎంపీ. ఎన్డీఏలోకి అన్నా డిఎంకేను రప్పించడంలో కీలక పాత్ర. తమిళిసై రాజీనామాకు ఆమోదం. రాష్ట్రపతి ఉత్తర్వులు. న్యూఢిల్లీ హైదరాబాద్ ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా? చట్టసభల్లోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారా? ఓటర్లను అపహాస్యం చేయడం కాదా? ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు. అలారం క్లాక్ గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలో పేర్కొనండి. అజిత్ పవార్ వర్గానికి ఆదేశం. న్యూఢిల్లీ మల్కాజ్గిరి నుంచి సునీత. చేవెళ్ల సీటు రంజిత్ రెడ్డికి. సికింద్రాబాద్ నుంచి దానం. మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్. నాగర్ కర్నూలులో మల్లు రవి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ. మెదక్ నుంచి నీలం మధు. నిజామాబాద్ జీవన్ రెడ్డి. ఇంకా 6 సీట్లు పెండింగ్లోనే. రేపు ఖరారుకు ఛాన్స్. న్యూఢిల్లీ అరెస్టు అక్రమం. సుప్రీంలో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్ట విరుద్ధం. కోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించింది. ఆ సంస్థపై చర్యలు చేపట్టాలి. అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవన్నీ అబద్ధాలి. మద్యం కేసులో ఒక్క ఆధారం వారి వద్ద లేదు. నా విడుదలకు ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో 537 పేజీలతో కవిత రీడ్ పిటిషన్. గత ఏడాది వేసిన పిటిషన్ ఉపసంహరణ. తల్లిని కుమారులను కలుసుకునేందుకు కవితకు ఢిల్లీ స్థానిక కోర్టు అనుమతి. మద్యం కేసు న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ. ఆయన స్థానంలో కావేరి బవేజా నియామకం. న్యూఢిల్లీ ఏ సాఫ్ట్వేర్ వాడారు? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? 3 విచారణలో ప్రణీత్రావుపై దర్యాప్తు అధికారుల ప్రశ్నలు. రీట్రీవ్ అయిన మొబైల్ డేటా. సహకరించిన 2 ఇన్స్పెక్టర్లకు బేడీలు. అనంతగిరిలో హార్డ్ డిస్క్ల శకలాలు. వాటి రీట్రీవ్ కష్టమేని అంటున్న నిపుణులు. నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్రావు హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే కుట్ర. బీఆర్ఎస్ పార్టీని వేడే ప్రసక్తే లేదు. అవినీతి పరులే పోతున్నారు. ఎర్రవెల్లి శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం. శ్రీనివాస్ గౌడ్ స్వ ప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ. లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసులు. రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు. చక్రం తిప్పేది వీరే. వచ్చే ఎన్నికల్లో దృష్టంతా 8 నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రధాని మోదీ. జోడో యాత్రల ఇమేజ్తో రాహుల్ గాంధీ. బీజేపీని గట్టిగా ఢీ కొడుతూ మమత. ప్రతీకారం పట్టుదలతో శరద్ పవార్. తమిళనాడులో తగ్గేదే లేదంటూ స్టాలిన్. బీహార్ బరిలో సత్తా చాటాలని తేజస్వి. పరిస్థితులకు ఎదురీదుతూ కేజ్రీవాల్. యూపీలో పునర్వైభవానికి అఖిలేష్. కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్కలంగా మాట్లాడే వక్తలు. మరికొందరేమో తెర వెనుక కీలక వ్యూహకర్తలు. ఇంకొందరేమో పట్టుబదలని విక్రమార్కులు. దేశం ఎదుర్కొనున్న అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి వీరిపైనే. కొందరికి ఇవి చావో రేవో. మరికొందరికి పరువు ప్రతిష్ట. ఇంకొందరికి భవిష్యత్తు నిర్దేశించే పరీక్ష. మిగతా వారి మాట ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలు 8 నేతల చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు. హ్యాట్రిక్ అంటూ ఉవ్విల్లూరుతున్న ప్రధాని మోదీ. జోడో యాత్రల జోష్ మీదున్న రాహుల్. కమలానికి కంట్లో నలుసుగా మారిన కేజ్రీ. బీజేపీకి గోడల్లా మారిన స్టాలిన్. మమత, బీహారీ, బాబు, తేజస్వి యాదవ్. ముందున్న సవాళ్లు అవకాశాలపై కథనం. బిక్కనూరు రహదారిపై రైతుల రాస్తా రోకో. వడగల్ల నష్టం. రోడ్డెక్కిన రైతన్న. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో రాస్తా రోకో. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. వర్షం దాటికి పలు చోట్ల పంట నష్టం. రైతులు అప్రమత్తంగా ఉండాలి. తుమ్మల. ఎకరాకు 10,000 పరిహారం ఇవ్వాలి. హరీష్. రాష్ట్రంలో 3 తేలికపాటి వర్షాలు. అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3. మొదటి 2 స్థానాల్లో బంగ్లాపాక్. అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీ. కాలుష్య నగరాల జాబితాలో 4 భారత్లోనే
50 నగరాల్లో 42 మనవి. పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ప్రకటనలు ఇవ్వకూడదన్న ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు? ఆ ఆర్డర్ల ఉల్లంఘనపై సమాధానమేది? బాబు రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాల్సింది. సుప్రీం ధర్మాసనం ఆదేశంపై సిఏఏ అమలుపై స్టే ఇవ్వలేం సుప్రీం. ఫోన్ వాడుతూ రైలు ఎక్కితే జైలుకే. పట్టాల పరిసరాల్లో సెల్ఫీ దిగినా అంతే. ట్రాక్ పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడొద్దు. భద్రతా దృష్ట్య అధికారుల నిషేధాజ్ఞలు. శక్తి నాశనం కోరే వారి వినాశనం తప్పదు. వారి నాశనం తమిళనాడు నుంచి మొదలవ్వాలి. మోదీ చెన్నై. ఎన్నికల వేళ విదేశీయులకు మోదీ వాట్సాప్ లేఖలు. డాటా బ్రీచ్ అన్న విదేశీయులు. కోడ్ ఉల్లంఘన అన్న విపక్షాలు. న్యూఢిల్లీ. ఈడీ సామాన్లపై హైకోర్టుకు కేజ్రీవాల్. న్యూఢిల్లీ. 24 గంటల్లోనే మళ్లీ బెంగాల్ డీజీపీ మార్పు. న్యూఢిల్లీ. 16 గంటల విరామంతో గుండెకు ముప్పు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో గుండె జబ్బుల ప్రమాదం. న్యూఢిల్లీ. ఎల్లుండి ముగియనున్న H1B వీసాల రిజిస్ట్రేషన్ గడువు. వాషింగ్టన్. ప్రధాన జవాబు పత్రం OMR షీట్ ఇవ్వకుండానే పరీక్ష. 10వ తరగతి తెలుగు పరీక్షలో ఓ ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం. ఆందోళనలో 22 మంది విద్యార్థులు. కొత్తగూడెం కలెక్టరేట్. పరీక్ష కేంద్రంలో కూలిన పైకప్పు. విద్యార్థిని ఇన్విజిలేటర్కు స్వల్ప గాయాలు. జైనాథ్. క్షమాభిక్ష ఓకే. విమాన టికెట్ ఎలా? కువైత్లో రాయలసీమ వాసులకు కొత్త కష్టాలు. సాయం కోసం 20,000 మంది ఎదురు చూపులు. రాజకీయ పార్టీలు సహకారం అందిస్తాయన్న ఆశ. ఆంధ్రజ్యోతి గర్వ్. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య. వేలేరు ధర్మసాగర్. నేడు హైదరాబాద్కు NDSA కమిటీ. 3 రోజుల పాటు వివిధ విభాగాల అధికారులతో భేటీ. హైదరాబాద్. మౌనికాకు ఆర్థిక సహాయం అందిస్తున్న కాంగ్రెస్ నేతలు. మంత్రిని కదిలించిన కన్నీటి పరీక్ష. 10వ తరగతి విద్యార్థిని కుటుంబానికి 1,00,000 సాయం అందించిన కోమటిరెడ్డి. తిరుమలగిరి రూరల్. పరీక్షకు హాజరైన రాము, లక్ష్మణ్, జ్యోతి, ధనుష్ రెడ్డి. కన్నవారి మరణ బాధను దిగమింగి 10th పరీక్షకు. మహబూబ్ నగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో ఘటనలు. పెగడపల్లి, దేవరకద్ర, డిచ్పల్లి. బాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీం విచారణ. 1 ఏప్రిల్ వాయిదా. న్యూఢిల్లీ. బాండు బకాయి నిధులు విడుదల చేయాలి. ఆర్టీసీ స్టాండ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. యూనియన్ డిమాండ్. హైదరాబాద్. ప్రాణాంతక రసాయనాలతో సాస్ తయారీ. ఇద్దరి అరెస్టు. 773 లీటర్ల బాటిల్ స్వాధీనం. శంషాబాద్. ప్రేమలో ఉందని కూతురుకు ఊరేసి చంపిన తల్లి. రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో ఘటన. ఇబ్రహీంపట్నం. గడ్చిరోలీలో భారీ ఎన్కౌంటర్. 4 మావోయిస్టుల మృతి. వారిలో 2 ఏరియా కార్యదర్శులు. 2 ప్లాటూన్ సభ్యులు. నక్సల్స్పై 36 లక్షల రివార్డు. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. 2 నక్సల్స్ మృతి. ఆసిఫాబాద్, మంచిర్యాల. లోక్సభ ఎన్నికలను బహిష్కరించండి. మావోయిస్టు జగన్. హైదరాబాద్. స్పోర్ట్స్. రోజుకు 25 లక్షల రూపాయలు. ఐపీఎల్ వ్యాఖ్యాతగా మళ్లీ సిద్ధు. న్యూఢిల్లీ. పంత్ రాక మారేనా, ఢిల్లీ రాత. ఐపీఎల్ 2 రోజుల్లో ఆ గండం గట్టెక్కాలి. రివ్యూ వేగంగా, మరింత ఖచ్చితంగా. ఐపీఎల్లో స్మార్ట్ రిప్లే వ్యవస్థ. ముంబై 100,000 ర్యాంకుల్లో ముందంజ. న్యూఢిల్లీ. సూర్య ఫిట్నెస్పై సందిగ్ధత. ముంబై తొలి మ్యాచ్కు దూరం. ముంబై స్వీస్ ఓపెన్ మెయిన్ రాకు సిక్కిట్ జోడి. బాసిల్. వాలీబాల్ లీగ్ ఫైనల్లో ఢిల్లీ చెన్నై. హాల్ ఆఫ్ ఫేమ్లో పంకజ్. న్యూఢిల్లీ. ఆఫ్ఘన్తో ఆసీస్ T20 సిరీస్ వాయిదా. సిడ్నీ. భారీ అంచనాలతో ఫ్రెండ్షిప్ గేమ్స్ రాజకీయ కుట్ర. రష్యా క్రీడలకు దూరంగా ఉండండి. అథ్లెట్లు ప్రభుత్వాలకు విజ్ఞప్తి. జెనీవా. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి. WFIకి పాలనాధికారం అప్పగించడంపై వినేష్ మాలిక్. న్యూఢిల్లీ. బిజినెస్ TCS ఉద్యోగుల వేతనాల పెంపు. ఆఫ్ నైట్ ఉద్యోగులకు మరింత హైక్. న్యూఢిల్లీ. ప్రత్యేక పన్ను వసూళ్లు 18.90 లక్షల కోట్ల రూపాయలు. న్యూఢిల్లీ. వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఆఫ్ జపాన్. టోక్యో. అపోలో హాస్పిటల్స్కు ప్రెసిడెంట్ CEOగా మధు శశిధర్. హైదరాబాద్. భారత్లోనే విద్యుత్ కార్ల అసెంబ్లింగ్. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ తిల్లాన్ ఇంగోల్ స్టార్ట్. జర్మనీ. 4.86 లక్షల కోట్ల ఆవిరి. భారీ నష్టాలు స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 736 పాయింట్లు డౌన్. 22,000 దిగువ స్థాయికి నిఫ్టీ. తిరోగమనంలో LIC షేరు. ఏడాది గరిష్ట స్థాయి నుంచి 25% పతనం. ముంబై. మహబూబ్ నగర్లో గ్లోబల్ లాజికల్ కార్యాలయం. హైదరాబాద్. 8.3% వడ్డీ రేటుకు గృహ రుణాలు. BOI ముంబై. గ్లెనికల్స్ హెల్త్ కేర్ ఇక గ్లెనిగల్స్ హాస్పిటల్స్. హైదరాబాద్. ఉద్యమ ద్రోహులే పార్టీకి ద్రోహం చేస్తున్నారు. అయోధ్యకు వెళితే BJPలో చేరినట్ల శ్రీనివాస్ గౌడ్.
సీఎం రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి, కొప్పుల ఈశ్వర్. కవిత అరెస్టును ఖండిస్తున్నాం, బీఆర్ఎస్ మహిళా నేతలు హైదరాబాద్. భూ కబ్జా కేసు కొట్టేయాలని కన్నారావు పిటిషన్ హైదరాబాద్. కలుషిత నీటితో ఆకుకూరల సాగును అడ్డుకోండి, చెరువుల రక్షణకు కార్యాచరణ రూపొందించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్. అరుణోదయను నిషేధిత సంస్థ అనడం సరికాదు, సిరిసిల్ల ఎస్పీ వ్యాఖ్యలను ఖండించిన విమలక్క రామ్నగర్. 91.98 లక్షల నగదు సీజ్ హైదరాబాద్లో ఓ ద్విచక్ర వాహనంలో 25 లక్షల రూపాయలు పట్టివేత అంద్రజ్యోతి. పోలీస్ స్టేషన్ రైటర్ అవినీతి రాత 4,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ మెదక్ అర్బన్. మహిళలకు భూమి హక్కు కల్పించాలి, రుణాలు సబ్సిడీతో సాగుకు ఊతమివ్వాలి, వ్యాపారం చేసుకునేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. నారీశక్తి పురస్కార గ్రహీత రుక్మిణీరావు నల్గొండ. బౌద్ధ సాహితీవేత్త చంద్రశేఖర్ మృతి. బుద్ధిజం ప్రచారకుడిగా పలు అనువాదాలు రచనలు. పీపుల్స్ వార్ సెంట్రల్ ఆర్గనైజర్గా విప్లవ ఉద్యమం హైదరాబాద్ సిటీ. వడగళ్ల నష్టం, రోడ్డెక్కిన రైతన్న. నష్టపరిహారం కోసం కామారెడ్డి జిల్లా విక్నూర్లో రైతుల రాస్తారోకో. రైతులు అప్రమత్తంగా ఉండాలి, తుమ్మల. ఎకరాకు 10,000 ఇవ్వాలి హరీష్ చంద్రజ్యోతి. ఇలాగైతే ఉండలేం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ను వీడనున్న పలువురు నేతలు లోక్సభ ఎన్నికలపై అధిష్టానం స్పందించకపోవడం వల్లే హైదరాబాద్. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు. కోడ్ కష్టాలు, కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్, ప్రాధాన్య సాగు నీటి కష్టాలు బందే. అప్డేట్ కాని ధరని ఇబ్బందుల్లో అర్జీదారులు హైదరాబాద్. ఫోన్ ట్యాపింగ్లో నన్ను ఇరికించే కుట్ర, బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు, అవినీతి పరులే వెళ్లిపోతున్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు రామ్నగర్. రాజకీయ నేతలను లోకాయుక్త పరిధిలోకి తేవాలి, అధికారులను కూడా తీసుకురావాలి కోదండరాం బర్కతపుర. రాహుల్ వ్యాఖ్యలను మోదీ వక్రీకరించారు, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే నిరంజన్. తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోంది మల్లురవి హైదరాబాద్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు ఖాయం. జి చిన్నారెడ్డి కాంగ్రెస్లో చేరిన మజ్లీస్ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్. ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిని విధుల్లోకి తీసుకోండి, సీఎం రేవంత్కు కూనంనేని సాంబశివరావు లేఖ హైదరాబాద్. విద్యుత్ సంస్థల్లో కోడ్ కొండెక్కాకే డైరెక్టర్ల భర్తీ, డిస్కంలలో ఖాళీగా జెన్కో ట్రాన్స్కోలో పాత వారే హైదరాబాద్. కేసీఆర్ 100,000 మాఫీ చేయలేదు, రేవంత్ 200,000 చేస్తాడా? మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల కీసర. శ్రీనివాస్ గౌడ్పై చట్టపరమైన చర్యలు, మాజీ మంత్రిపై చర్యలు తీసుకోవాలని హౌసింగ్ బోర్డు అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం హైదరాబాద్. చదరపు అడుగుకు 1 రూపాయి అదేతో 33 ఏళ్లకు లీజ్. అస్తం గూటికి గద్వాల మున్సిపల్ చైర్మన్, మరో 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొల్లాపూర్ గద్వాల. బీఆర్ఎస్కు మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ గుడ్ బై. నేడు సీఎం సమక్షంలో స్వర్ణ సుధాకర్ రెడ్డి చేరిక బుత్పూర్. మూడో జాబితాపై బీజేపీ కసరత్తు, నడ్డా నేతృత్వంలో కోర్ కమిటీ భేటీ. ఈ జాబితాలోనే ఖమ్మం వరంగల్ అభ్యర్థుల పేర్లు. న్యూఢిల్లీ మహూబాపై సిబిఐ దర్యాప్తునకు లోక్పాల్ ఆదేశం, 6 నెలల్లో నివేదిక సమర్పించాలని సూచన న్యూఢిల్లీ. అక్కయ్య తిహాడ్ క్లబ్కు స్వాగతం, కవితకు గరానా మోసగాడు సుఖేష్ లేఖ గరానా. హైదరాబాద్ టు సింధుదుర్గ్ నూతన విమాన సర్వీస్ ప్రారంభం, శంషాబాద్ రూరల్. నిబంధనల మేరకే హెచ్ఆర్ఏ సవరణ, ఆర్టీసీ హైదరాబాద్. బెంగళూరులో మేఘనా ఫుడ్స్పై ఐటీ దాడులు బెంగళూరు. 94 ఏళ్ల వృద్ధురాలికి గుండె కవాటం మార్పిడి హైదరాబాద్ సిటీ. మహానటి మాలవిక ఆర్పీఎఫ్ ఎస్ఐనంటూ ఏడాదిగా టోకరా. రైల్వే ఆఫీసుల్లో తనిఖీలు చేసిన నకిలీ ఎస్ఐ, ఎక్కడికి వెళ్లిన యూనిఫామ్లోనే, చివరికి పెళ్లి చూపులకు కూడా డ్రెస్సుతోనే, పెళ్లి కొడుకు బంధువుల ఆరాతో గుట్టు రట్టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఫోన్ వాడుతూ రైలు ఎక్కితే జైలుకే. పట్టాల పరిసరాల్లో సెల్ఫీ దిగిన అదే శిక్ష, ట్రాక్ పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడొద్దు, భద్రత దృష్ట్యా అధికారుల నిషేధాజ్ఞలు హైదరాబాద్. రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వండి సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ హైదరాబాద్. రోడ్డు కబ్జాపై జీహెచ్ఎంసీ నోటీసులు, ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన హైదరాబాద్ సిటీ. కాగితాల్లోనే విమానాశ్రయాలు. తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలకే పరిమితం, భూ సేకరణ ఇతర అంశాల్లో జాప్యంతో పడని ముందడుగు వరంగల్. గిరిజన వర్సిటీ కళ సాకారం, మూలుగులో కొలువు తీరిన విద్యా సంస్థ 2 కోర్సులతో తాత్కాలిక క్యాంపస్ ప్రారంభం. 26 వరకు దరఖాస్తుల స్వీకరణ, హెచ్సియుకు నిర్వహణ బాధ్యతలు. గిరిజనులకు 40.5% రిజర్వేషన్ మూలుగు. గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక క్యాంపస్ కోసం ఎంపిక చేసిన జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్. జేఎన్టీయులో సీసాల గలగల, మద్యం మత్తులు అర్ధరాత్రి ఘర్షణ. పోలీస్ స్టేషన్కు 40 మంది విద్యార్థుల తరలింపు హైదరాబాద్ సిటీ. ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.